ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః. ది నేచర్ ఆఫ్ ఎసాటరిక్ ఆస్ట్రాలజీ మనం చదువుకుంటూ ఉన్నాం. అందులో మనం నిన్న కుంభరాశి గురించి ప్రారంభించుకున్నాం. కుంభరాశి గురించి నిన్న మనకి ఇంట్రడక్షన్గా కొన్ని పాయింట్స్ చెప్పారు. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం. కీనోట్స్ ఒక మూడు కీనోట్స్ చెప్పారండి. ఆక్వేరియస్ అంటే ఈ త్రీ కీనోట్స్ ఉండాలి. ద కీనోట్స్ ఆఫ్ దిస్ సైన్ ఆర్ త్రీ ఇన్ నెంబర్ అండ్ ఎవ్రీ అండ్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. దో వెన్ దే మేక్ దేర్ మోర్ ఫెల్ట్ ఆన్ ది రివర్సింగ్ వీల్ మోస్ట్ డిఫికల్ట్ టు డిటర్మైన్ ఇట్ టు డెమోన్స్ట్రేట్ దే ఆర్. సో ఈ త్రీ కీనోట్స్ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు, కుంభయోగంలో ఉన్నటువంటి వాళ్ళు, కుంభ లగ్నముగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ త్రీ కీనోట్స్ అన్నటువంటివి వాళ్ళకి ప్రధానమైనటువంటిగా విషయాలు చెప్పారు. అందులో నెంబర్ వన్, దట్ సర్వీస్ ఆఫ్ ది పర్సనాలిటీ ది లోవర్ సెల్ఫ్ విచ్ ఈవెన్చువల్లీ ట్రాన్స్మ్యూట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ద సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ. సర్వీస్ ఆఫ్ పర్సనాలిటీ నుంచి సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీకి వీళ్ళు వెళ్ళడం అంటుంది. వీడికి ఇవ్వబడినటువంటి ఫస్ట్ కీనోట్ అంటే వ్యక్తిగతంగా తనకి తానుగా జీవిస్తున్నటువంటి వాడికి తనకి తాను కాదండి తను ఇతరులకు అన్నటువంటి జీవన విధానాన్ని అందించేటువంటి ప్రధానమైనటువంటి యుగం కుంభయుగం. సో దట్ ఈస్ వాట్ దట్ ఈస్ ద ఫస్ట్ కీనోట్. సెకండ్ వన్ ఈస్ సూపర్ఫిషియల్ అండ్ సెల్ఫిష్ యాక్టివిటీ విచ్ చేంజెస్ ఇన్ టు ఎ డీప్ అండ్ యాక్టివ్ ఇంటెన్షన్ టు బి యాక్టివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హైరార్కీ. సూపర్ఫిషియల్ అండ్ సెల్ఫిష్ యాక్టివిటీ, మానవుడిది సెల్ఫిష్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంటుంది. ఏ పని చేసినా సరే తనకు అందులో లాభం ఏమిటి, తను గుర్తింపు ఉందా, తనకు అందులో లాభాలు ఉన్నాయా, ఇలాంటివి ఎక్కువగా వెతుక్కుంటుంటాడు మానవుడు. తర్వాత వాడి యొక్క ప్రేమాప్యాయతలు అన్నీ కూడా సూపర్ఫిషియల్గా ఉంటాయి, జస్ట్ ఓన్లీ సర్ఫేస్ లెవెల్లో ఉంటాయి, డెప్త్లో ఉండవాడు. ఒకసారితో ఏమిటంటే ఏంటి ఆయనకి మీకు ఏమిటంటే ఓన్లీ సర్ఫేస్ డెప్త్, ఇన్ డెప్త్గా ఏమీ ఉండదు వీడికి. వాడి స్నేహితుడు అనొచ్చు, లేదా వాడు వీడికి ఇంకోటేదో అనొచ్చు, ఇంకోటేదో అనొచ్చు, మామయ్య అనొచ్చు, బాబాయ్ అనొచ్చు, లేదా ఏ పేరైనా మీ ఇష్టం, పేర్లలో పెద్ద ఇది లేదు, గురువు అనొచ్చు, అన్ని సూపర్ఫిషియల్గా ఉంటాయి. వీడు వాడిని గురువుగా ఎందుకు ఎంచుకున్నాడంటే వాడికి ఏదో ఇల్లు కట్టుకోవడానికి ముహూర్తం పెట్టాడని, లేదా ఇంకేదో పని చేసుకోవడానికి ఇచ్చేసాడని, ఇంకోటేదో ఇంకోటేదో అందుకని వాడు గురువు అంతే. అతని నుంచి ఇంకా పెద్ద ప్రత్యేకమైనటువంటి భావం లేముండవు. దట్ ఇస్ ఆల్ సూపర్ఫిషియల్ యాక్టివిటీ. సో అలా కాకుండా కుంభయుగం ఏం చేస్తుందంటే ఈ సూపర్ఫిషియల్ యాక్టివిటీను సెల్ఫిష్ యాక్టివిటీ నుంచి వాడిని హైరార్కీ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీలోకి తీసుకెళ్తుంది. దట్ ఈస్ ద డెప్త్, చాలా డెప్త్తో ఉన్నటువంటిది. అంటే వీడు డీప్ అండ్ యాక్టివ్ ఇంటెన్షన్ టు బి యాక్టివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది హైరార్కీ. వీడి యొక్క ఇంటెన్షన్స్, వీడి యొక్క భావములు అన్నీ కూడా చాలా పవిత్రంగా తయారు చేసి చాలా చక్కటి పవిత్రంగా ఉంటూ చాలా చిన్న పని చేస్తున్నా సరే దానిలో చాలా డెప్త్ ఉంటుంది చేసేటప్పుడు. అంటే వాడు సూపర్ఫిషియల్గా ఎదుటివాడికి ఏం పెద్ద లాభం లేనట్టుగా ఉంటే ఉండవచ్చు, లేదా లాభం ఉండవచ్చు, అది పెద్ద ఇమ్మెటీరియల్. కానీ వాడిని ఒక చక్కటి సాధకుడుగాను, ఒక చక్కటి పరమ గురువుని పరిచయం చేయడం, వాడికి చక్కటి సాధన అంటువంటిది ఇవ్వబడటం, వాడికి ఇలాంటివన్నీ చేసి పెట్టేటువంటి వాడిగా తయారవుతాడు. ఇంతకుముందు ఎలా ఉన్నాడు,
కేవలం సూపర్ఫిషియల్ అండ్ సెల్ఫిష్గా ఉన్నటువంటి వాడు యాక్టివ్ ఇంటెన్షన్ అండ్ సెల్ఫ్లెస్ యాక్టివిటీ అంటుంది వాడికి ప్రధాన కార్యక్రమంగా వాడు ఏర్పాటు చేయడం. దిస్ ఇస్ ద సెకండ్ కీనోట్ ఫర్ యాక్వేరియన్. థర్డ్ కీనోట్ ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్ లివింగ్ విచ్ చేంజెస్ ఫైనల్లీ ఇంటూ ఏ సెన్సిటివ్ హ్యూమనిటేరియన్ అవేర్నెస్. సెల్ఫ్ కాన్షియస్ లివింగ్ సెన్సిటివ్ హ్యూమనిటేరియన్ అవేర్నెస్. ఇంతకుముందు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటాడు, వాడికి అన్నీ ఏర్పడ్డాయా, వాడికి అన్నీ అందాయా, ఇంట్లో వాడికి అంది ఉన్నాయా తోటి సంబంధం లేదు. ముందు భోజనం ఉండగానే ఫస్ట్ వాడికి భోజనం పెట్టేయాలి, ఎందుకంటే ఫస్ట్ భోజనం చేసిన వాడికి కావాల్సినంత కూర పప్పు ఇవన్నీ వేసేస్తారు వాడికి, మిగిలినది ఎంత ఉంటే అంత ఇంట్లో వాడు సర్దుకోవాలి అంతే. ఏ మాత్రం సర్దుకోలేరా ఏంటి మీరు అన్నట్టు అంటుంది. ఇట్ ఇస్ సెల్ఫ్ కాన్షియస్ ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కాన్షియస్ నుంచి వీడు ఏ స్థితికి వెళ్ళాలంటే ఫైనల్ ఏంటి సెన్సిటివ్ హ్యూమనిటేరియన్ అవేర్నెస్, అంటే హ్యూమన్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే వీడికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టకూడదు. వీడి చుట్టాల్లోనో లేదా వీడి గ్రామంలోనో లేదా వీడి ఇంట్లో వాళ్ళకో ఎట్లా వీడు తీసుకున్నా సరే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే వీడికి వెంటనే హీ కుడ్ ఏబుల్ టు సెన్స్ ఇట్, హీ కుడ్ ఏబుల్ టు ఫీల్ దట్ ట్రబుల్. ఏంటో మీకు ఏదో ఇబ్బంది ఉన్నట్టుగా ఉందండి అంటే వీడే ముందు అడుగుతాడు వాడు. అవును సార్ రావనండి, మీకు ఇది చెప్పాలనుకుంటున్నా కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు, నాకున్న ఇబ్బంది అంటాడు. అప్పుడు వాడు ఏదో చెప్తాడు ఎత్తాడు, అదే అందుగురించి నేను మీ ఇంటికి వచ్చాను అంటాడు, లేదా మిమ్మల్ని కలిశాను అంటాడు, ఏదో మంది ఏదో ఇస్తాడు లేదా ఏదో మంచి మాట ఏదో చెప్తాడు వీడు. సో ఆ సెన్సిటివ్ హ్యూమనిటేరియన్ అవేర్నెస్ అంటుండేది డెవలప్ అవ్వాలి ప్రతి వాడికి. తనకి తాను జీవించేయడం అంటే మనపాటికి మనం జీవించడం అంటే జంతువులు కూడా జీవిస్తున్నాయి, దానిలో పెద్ద గొప్పదనం ఏం లేదు, పటిపటికి హాయిగా జీవిస్తున్నాయి, కానీ పెద్ద ఇంటెలిజెన్స్ ఇవన్నీ అవసరం లేదు. బట్ సెన్సిటివ్ హ్యూమనిటేరియన్ అవేర్నెస్ మనలో ఎంతవరకు వస్తుంది అంటే మనం జాగ్రత్తగా అభ్యాసం చేసుకోవాలి. సో ఈ కుంభయోగం ప్రధానంగా ఈ 3 పాయింట్స్ ప్రధానంగా అందిస్తుంది జీవులకి. ద క్వాలిటీ ఆఫ్ దీస్ కీనోట్ చేంజెస్ ఫ్రమ్ ఏ పెట్టి అండ్ సూపర్ఫిషియల్ నేచర్ టు వన్ ఆఫ్ డీప్ పర్పస్ అండ్ ప్రొఫౌండ్ కన్విక్షన్. సో డీప్ కన్విక్షన్ అండ్ ద లో గ్రేడ్ అండ్ అన్డెవలప్డ్ అక్వేరియన్ అపాన్ ది మ్యూటబుల్ క్రాస్ మేనిఫెస్ట్ త్రూ సూపర్ఫిషియల్ సెల్ఫ్ అవేర్నెస్. సో మ్యూటబుల్ క్రాస్ మేనిఫెస్ట్ త్రూ సూపర్ఫిషియల్ సెల్ఫ్ అవేర్నెస్. సో ఇది మామూలుగా ఏమిస్తుంది మ్యూటబుల్ క్రాస్? సూపర్ఫిషియల్ సెల్ఫ్ అవేర్నెస్ అంటుండే చేస్తుంది. మనకి ఇల్లు ఏర్పడిందా, మనకి ఓ సంవత్సరానికి కావాల్సినటువంటి ధనం ఉందా మన దగ్గర, ఏదో సంథింగ్ ఇలాంటివన్నీ థింక్ చేసి వాడికి ముందు ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి భావన కల్పించేటువంటిది మ్యూటబుల్ క్రాస్ అది చెప్తున్నా. దాని నుంచి వీడు నెమ్మదిగా యాక్వేరియస్లోకి వచ్చాడు వీడు కూడా. దిస్ మెచ్యూర్స్ ఇన్ లియో అండ్ బికమ్స్ ఎ డీప్ సీటెడ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ ఎ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ సెల్ఫ్ అండ్ ఇట్స్ నీడ్ అండ్ విషెస్ యాజ్ ద ఇంటర్ప్లే గోస్ ఆన్ బిట్వీన్ లియో అండ్ యాక్వేరియస్ ఫర్ దేర్ పోలర్ ఆపోజిట్స్ దేర్ కమ్స్ ఏ డీపెనింగ్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ అండ్ ద సూపర్ఫిషియాలిటీస్ డిసపియర్ అంటిల్ అపాన్ ద రివర్స్ వీల్ ద ఇంటెన్సివ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఆఫ్ లియో ఎక్స్పాండ్స్ ఇన్ టు ద గ్రూప్ అవేర్నెస్ ఆఫ్ యాక్వేరియస్. లియో వాడికి ఏంటంటే సెల్ఫ్ అంటే ప్రజ్ఞ, లేదా ఇక్కడ లోవర్గా చెప్పినప్పుడు లోవర్ ఆస్పెక్ట్ చెప్పినప్పుడు నేను అంటుండే ప్రధానంగా వాడు వర్తిస్తుంటాడు. లియో వాడు వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చారా లేదా, వాడికి రాగానే వాడు కుర్చీ వేశారా లేదా, వాడికి రాగానే మంచినీళ్ళు అందించారా లేదా, మిగిలిన వాళ్ళకి అందించారా లేదా తోటి సంబంధం లేదు, వాడికి అందరిలోనూ ఫస్ట్ వాడి చేతికి ఇచ్చారా లేదా, ఇలాంటి భావాలు ఎక్కువగా ఉంటాయి. లియోన్స్ లయన్స్కి అంటే లియో వాళ్ళకి ఎక్కువగా ఆత్మాభిమానములు ఎక్కువ. వాళ్ళు కొంచెం హర్ట్ అయినట్టు మీరు మాట్లాడినా సరే వాళ్ళు చాలా తట్టుకోలేరు, వాళ్ళు అంటేనే వాళ్ళు రివర్స్ అయిపోతారు. జస్ట్ వాళ్ళు సెల్ఫ్ కాన్షియస్ వాళ్ళ ఆత్మాభిమానం ఉంటుంది సార్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు లేదా వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళాం మనం, వాళ్ళ ఏదో మ్యారేజ్లోనో ఏదో ఉంటే మ్యారేజ్ ఏదో ఉంటే మనం వెళ్ళాం వాళ్ళ ఇంటికి, ఆత్మాభిమానం బాగా ఉన్నటువంటి లయన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని సరిగ్గా పలకరించలేదనుకోండి వాళ్ళ హోస్ట్ వాళ్ళు వీడిని చాలా వెంటనే అక్కడ ఫంక్షన్లో ఉండడం మానేయడం అని చేసేస్తాడు, లేదా వాడు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు, లేదా వాళ్ళతో కట్ ఆఫ్ అయిపోతాడు, ఏదో అయిపోతాడు. వాళ్ళు ఏదో కారణం చేసి వీడు మాట్లాడలేకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది వీడు కావాలని ఏదైనా అది కాదు, వీడు చాలా తొందరగా ఇదైపోతాడు అనమాట. సెల్ఫ్ కాన్షియస్ చాలా ఉంటుంది. సెల్ఫ్ కాన్షియస్గా మీరు వాడిని కొంచెం బాగా చూసుకున్నారంటే ఇంకేం లేదు, వాడి ప్రాణం మీ దగ్గర పెడతాడు, అంత ప్రేమ చూపిస్తాడు మీకు వాడు. అదన్నమాట దట్ ఈస్ లయన్స్ అలా ఉంటారు.
సో ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ నుంచి వీడు గ్రూప్ కాన్షియస్కి ఎవాల్వ్ అయ్యేటట్టుగా చేసి పెట్టేటువంటిది అంతా కూడా కుంభము. సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నటువంటి వాడు సింహరాశి వాడైతే దీనికి ఎదురుగుండా ఉన్నటువంటిది కుంభరాశి కాబట్టి అది వీడికి గ్రూప్ అవేర్నెస్ గ్రూప్ కాన్షియస్ అటువంటిది అందిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో గ్రూప్ కాన్షియస్నెస్ అన్నారు. సో వీడు మ్యూటబుల్ క్రాస్లో ఉంటుంటే వాడు సెల్ఫ్ కాన్షియస్గా ఉంటుంటాడు. అక్కడి నుంచి నెమ్మదిగా వీడికి గ్రూప్ కాన్షియస్నెస్ అంటున్నది అందివ్వబడుతుంది. ఆఫ్ ఆల్ క్వాలిటీస్ అండ్ ద సూపర్ఫిషియాలిటీస్ డిసపియర్ అపాన్ ది రివర్స్ వీల్ లై లియో ఎక్స్పాండ్స్ ఇంటూ ద గ్రూప్ అవేర్నెస్ ఆఫ్ అక్వేరియస్ ద ఇండివిజువల్ బికమ్స్ ద యూనివర్సల్ మ్యాన్ అలోన్ అండ్ సపరేటివ్ బికమ్స్ మ్యాన్ కైండ్ ఇన్ హిస్ రియాక్షన్స్ అండ్ అవేర్నెస్ అండ్ అట్ ది సేమ్ టైం ప్రిజర్వ్స్ హిస్ ఇండివిజువాలిటీ. సో మ్యాన్ వీడు ఇండివిజువల్గా ఉంటున్నాడు, వీడు యూనివర్సల్ అయిపోతాడు. 10 మందికి ఏది కావాలో అదే వీడి యొక్క కార్యక్రమంగా ఉంటాడు. ఇంకా వేరే వాడి మీద దృష్టి ఉండదు, వేరే విషయాల మీద వీడికి ఫోకస్ ఉండదు, ఏముండదు అంత. ఒకటే ఫోకస్ ఉంటుంది. ఇంతకుముందు ఇండివిజువల్గా ఉంటున్నాడు, ఇప్పుడు గ్రూప్ అయిపోయాడు. ఇంతకుముందు పేషెంట్గా వచ్చినాడు, ఇప్పుడు డాక్టర్ అయిపోయాడు. అంటే సింపుల్, మీకు అక్వేరియస్ దానికి ఎగ్జాంపుల్. అక్వేరియస్కి ఎగ్జాంపులే, పేషెంట్గా వచ్చినటువంటి వాడు నాకు ఈ రోగం ఉందని వచ్చాడు, వాడు డాక్టర్ ఎప్పటికీ 10 మందికి రోగాలు తగ్గించడానికి కుర్చీలో కూర్చొని మందులు ఇస్తున్నాడు. ఇలాంటి ఎన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మన దగ్గర చాలా ఉన్నాయి. అంతే, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ది అక్వేరియస్. అక్వేరియస్లో అది చాలా, ఈ 10 ఏళ్లలో పేషెంట్ వచ్చినట్టు డాక్టర్ అయిపోయాడు అండి. ఏంటి అసలు చిన్న విషయం, అది చాలా పెద్ద విషయం. కానీ చాలా న్యాచురల్, చాలా క్యాషువల్గా అనిపిస్తుంటుంది మనకి చూస్తుంటే. అది చేసి పెడుతున్నాడు అక్వేరియస్. జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇండివిజువాలిటీ బికమ్స్ మ్యాన్ కైండ్, అదే మ్యాన్ అలోన్ అండ్ సపరేట్. బట్ ఇన్ నో లాంగర్ జస్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇండివిజువాలిటీ సెల్ఫ్ సెంటర్డ్ అండ్ సపరేటివ్ బట్ బికమ్స్ హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్ లూజింగ్ హిస్ పర్సనల్ ఐడెంటిటీ ఇన్ ద గుడ్ ఆఫ్ ది హోల్ యాట్ రిటైనింగ్ హిస్ స్పిరిచువల్ ఐడెంటిటీ. గుడ్ ఆఫ్ ది హోల్ వాడు సాధన చేసుకుంటూ యాట్ రిటైనింగ్ హిస్ స్పిరిచువల్ ఐడెంటిటీ. ఈ యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీ అంటే వీడు ఎక్కడి నుంచి దిగొచ్చాడో వాడి దగ్గర వీడు ఐడెంటిఫై అవడమే వీడి యొక్క స్పిరిచువల్ ఐడెంటిటీ. సో సాధన అంటే చేసుకుంటూ ఉన్నప్పుడు 10 మందిలోనూ ఉన్నటువంటి వాడు గుర్తుండడం అంటే వీడు ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. 10 మంది గుర్తుండడం అంటే 10 మందిలో ఉంటుంటే వాడు గుర్తుంటే 10 మంది గుర్తున్నట్టే. 10 మందిలో ఉంటుంటే వాడు గుర్తులేడు అనుకోండి, అప్పుడు వీడు 10 మంది గుర్తుంటే 11వ వాడు ఎవడో మళ్ళీ వస్తే వాడిని గుర్తుపెట్టుకోలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. నా కెపాసిటీ ఓన్లీ 10ఏ, నువ్వేంటి 11వ వాడి నా గ్రూప్లో కాదు, ఇలాంటివి ఏవో ఉంటాయి. కానీ వీడు 10 మందిలో ఉంటుంటే వాడిని స్పిరిచువల్ ఐడెంటిటీ అంటారు దాన్ని. దాంతో వీడు ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి వాడు 10 మంది కాదు 100 మంది అక్కడ పేషెంట్స్ లైన్లో ఉన్నా సరే వీడు ఇక్కడ కూర్చొని మందులు రాస్తూనే ఉంటాడు. ఏం ఇబ్బంది లేదండి, చక్కగా కాకపోతే 1 గంట ఎక్స్ట్రా అవ్వచ్చు ఈరోజు, ఏం ప్రాబ్లం లేదు, అందరికీ చక్కగా కూర్చోబెట్టండి లైన్లో అంటాడు, కూర్చొని మందులు ఇస్తూనే ఉంటాడు. అది దట్ ఈస్ కాల్డ్ ది స్పిరిచువల్ ఐడెంటిటీ. ఫ్రమ్ సెల్ఫ్ సర్వీస్ హీ ప్రొసీడ్స్ టు వరల్డ్ సర్వీస్ అండ్ యాట్ ఈస్ ఆల్వేస్ ద ఇండివిజువలైజ్డ్ సన్ ఆఫ్ గాడ్ అంటిల్ ఆఫ్టర్ ది థర్డ్ ఇనిషియేషన్. ఆ రకంగా ఈ బికమ్స్ వరల్డ్ సర్వీస్ చేస్తారు. ఇంతకుముందు సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది, వాడికి ఏం చేసుకోవాలి, రేపు పొద్దున ఏం టిఫిన్ వండుకోవాలి, ఏం భోజనం తినాలి, ఎక్కడ తినాలి, ఇలాంటి భావంలో ఉన్నటువంటి వాడు వరల్డ్ని సేవ సర్వీస్ చేసేటువంటి దానిలో వీడు ఎదిగిపోతారు. అది మనకి కుంభయోగం అందించేటువంటి, అంటే చాలా పరమ పవిత్రమైనటువంటి కాలం కుంభయోగం. అంటే జీవుడు అసలు దేనికైతే దిగి వచ్చాడో, ఏ కారణంగా అయితే భూమి మీద పుట్టాడో, ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో, మళ్ళీ అక్కడికి చేర్చడానికి ఆ కారణంగా లైఫ్ లీడ్ చేసేట్టుగాను అది చాలా ఈజీగా చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ముందు ఉదాహరణకు వీడు హోమియోపతి దగ్గరే వచ్చేందుకు తీసుకోవాలి, వీడు ఏదో ఏ హాస్పిటల్స్, ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్లకుండా అక్కడ తగ్గకుండా ఉండేట్టు చేసి, ఇప్పుడు ఏదో హోమియో వైద్యాలు అనుకో లేదా మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళేటట్టుగా చేసి వీడిని నెమ్మదిగా మాస్టర్ గారి దగ్గర మందు తీసుకోవడం అంటే చేసి తర్వాత ఆయన ఒక డాక్టర్ అయిపోయారు. ఎంత ఇది, దట్ ఈస్ ఆల్ కుంభయోగం అనమాట. అది యాజ్ వన్ స్టడీస్ దీస్ 12 సైన్స్ ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్ టు ట్రేస్ ది రిలేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ టు ద ప్రిసీడింగ్ సైన్ అండ్ టు ద సక్సీడింగ్ సైన్. సో ఈ 12 హౌసెస్ గురించి మీరు జాగ్రత్తగా చదువుకుంటుంటే ప్రిసీడింగ్ సైన్ సక్సీడింగ్ సైన్కి దేర్ ఇస్ ఒక చక్కటి లింకప్ ఉంది. మీరు 12కి 12 అడ్డుగోడలు మన కాలనీలో గోడలు కట్టుకున్నట్టుగా అలా ఆలోచించకండి. వీటింటికి వాటింటి కరెక్ట్గా ఈ గీతకి ఆ గీత ఇలా ఉండదు, కొంచెం చక్కగా అవగాహన చేసుకోండి. 12 ఉదాహరణ మన 18 అధ్యాయాలు ఏ అధ్యాయంకి ఆ అధ్యాయం, ఏ యోగంకి ఆ యోగం అంటున్నదిగా ఎలా అయితే లేదో,
తెలియనటువంటి వాడు 18 యోగాస్ ఉన్నాయనుకుంటుంటాడు, తెలిసినటువంటి వాడు 18 యోగాస్ లేదు 18 చాప్టర్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. ఒకే ఒక యోగము దానికి 18 చాప్టర్స్ ఉన్నాయి అది, అలా అనమాట. అలా ఇక్కడ కూడా మనకి ఏమని చెప్తున్నారంటే 12 హౌసెస్ ఉన్నాయండి. ఈ 12 హౌసెస్ కూడా ఒకదానికి ఒకదానికి చాలా చక్కటి అనుబంధములు సంబంధములు ఇవన్నీ ఉన్నాయి, కనుక దేనికి అది వేరువేరుగాను ఇలా భావించుకోకండి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ పెక్యులర్లీ సో ఇన్ కనెక్షన్ విత్ ద సైన్ ఆక్వేరియస్ ద మెటీరియల్ ఎర్త్లీ క్వాలిటీ ఆఫ్ క్యాప్రికార్న్ బికమ్స్ డిజాల్వ్డ్ ఇన్ టు ద ఎయిర్. ఎర్త్లీ క్వాలిటీస్ ఆఫ్ క్యాప్రికార్న్ భూతత్వ రాశి క్యాప్రికార్ ఇట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ద ఎయిర్. చక్కగా ఆక్వేరియస్ యొక్క వెలుగుబడేటికి అదంతా డిజాల్వ్ అయిపోయి అందులోకి వెళ్ళిపోవడం అంటుండదిగా మనకు చెప్పారు. ఇది కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకోవాలి. ఇన్ టు ద ఎయిర్ ఇన్ ఆక్వేరియస్ ద ఇండివిజువల్ ఫిష్ ఆఫ్ ది అదర్ సైన్ బికమ్స్ ఇవెన్షువల్లీ ద సోల్ అండ్ సోల్ క్వాలిటీ ఎమర్జెస్ అండ్ ఆన్ ది రివర్స్ వీల్ ఇట్ డెమాన్స్ట్రేట్స్ యాజ్ ద పర్సర్వ్నెస్ ఆఫ్ విజ్డమ్ వాయిసెస్. సో ఫిష్గా ఉన్నటువంటి వాడు, ఫిష్ అంటే ఏంటి, ఇండివిజువల్ ఐడెంటిటీ, ఇండివిజువల్ నేను పలానా నేను అంటే దాంట్లో నుంచి వీటి నెమ్మదిగా సోల్ ఐడెంటిటీ కూడా వచ్చేట్టుగా చేశారు. సో వెన్ ఇట్ ఈస్ వెన్ యు ఆర్ టేకింగ్ ఫ్రమ్ పైసెస్ టు ఆక్వేరియస్ రివర్స్ వీల్లో ఇది వస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, చేప అంటే ఇట్ ఈస్ ఇండివిజువల్ ఐడెంటిటీ, అది అక్వేరియస్కి వచ్చేటికి సోల్ ఐడెంటిటీగా మార్పు చెందింది, ఇది తెలుసుకోండి అన్నారు. ఇప్పుడు ఇది అర్థమైంది. నెక్స్ట్ అక్వేరియస్ నుంచి పైసెస్ పెడుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది జాగ్రత్తగా ఇట్ డెమాన్స్ట్రేట్స్ ద పర్సర్వ్నెస్ ఆఫ్ సిస్టమ్. ఇప్పుడు ఎప్పుడైతే వీడు సోల్గా ఐడెంటిఫై అయ్యాడో, ఇప్పుడు మళ్ళీ మేనంలోకి పెడుతున్నప్పుడు వీడికి మీనము అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అది. దీని గురించి సుందరేశ్వరుడు అన్నారు ఆయన, ఎంతో జ్ఞానం అంటే జస్ట్ ఇట్స్ వెరీ విజ్డమ్, లవ్ విజ్డమ్ అది. సో విజ్డమ్ సంబంధించినటువంటిది కాబట్టి వీడు పైసెస్లో దాన్ని ఫిషింగ్ ఆఫ్ గాడ్, ఫిషింగ్ ఆఫ్ మ్యాన్ అన్నట్టు. సో వీడు ఇక్కడ ఉన్నటువంటి వాడు అక్కడికి వెళ్ళేవాడికి మేన రాశిలోకి వెళ్ళేవాడికి పరిపూర్ణ పర్సర్వ్నెస్ ఆఫ్ విజ్డమ్ అంటుంది వీడికి అనుకుంటుంది. జ్ఞాన స్వరూపుడు అయిపోతాడు వాడు అర్థం. ఇక సరస్వతి పుత్రుడు జ్ఞాన స్వరూపుడు అంటారు కదా, అది అది మేన రాశి అందిస్తుంది. రివర్స్ వీల్ ఇట్ డెమాన్స్ట్రేట్ హ్యాస్ ద పర్సర్వనెస్ ఆఫ్ విజ్డమ్ స్పైసెస్ అండ్ ద యూనివర్సల్ లవ్ ఆఫ్ ది ట్రూలీ డెవలప్డ్ అక్వేరియన్. యూనివర్సల్ లవ్ అంటాడు వీడికి సిద్ధించింది, ట్రూలీ డెవలప్డ్ అక్వేరియన్. సోల్గా ఉంటుంటే వాడికి యూనివర్సల్ లవ్ అంటే ఏంటో అర్థం, సోల్గా లేనటువంటి వాడు పర్సనాలిటీగా ఉంటుంటే వాడికి యూనివర్సల్ లవ్ అంటే ఈ ప్రపంచాన్ని ఏ రకంగా మనకు మనకు ఉపయోగపడేట్టుగా వాడుకోవాలన్నటువంటి భావం ఉంటుంది. ముందు ఎలా ఉండేది, ప్రపంచాన్ని మనం ఏ రకంగా వాడుకోవాలన్నటువంటి భావం నుంచి ప్రపంచానికి ఏ రకంగా నేను ఉపయోగపడగలను అంటున్న దానిలో వీడు ఎవాల్వ్ అయ్యేటట్టుగా చేసి పెట్టేటువంటిది కుంభయుగం అది ఇక్కడ చెప్తున్నా. ఆన్ ది వీల్ యాజ్ ఇట్ రోల్స్ ఆన్వర్డ్ ఇన్ టు ఇల్యూషన్ ద వీల్ ఆఫ్ ది పర్సనాలిటీ ద సూపర్ఫిషియాలిటీ అండ్ ద ఎయిరీ నేచర్ ఆఫ్ ది అన్డెవలప్డ్ అక్వేరియస్ డీపెండ్స్ గ్రాడ్యువల్లీ ఇన్ టు ద కాంక్రీట్ అండ్ రాకీ మెటీరియల్ నేచర్ ఆఫ్ ది క్యాప్రికార్నియా. ఏం జరుగుతుంది, రివర్స్ వీల్లో వస్తున్న రోల్స్ ఆన్వర్డ్ ఇన్ టు ఇల్యూషన్ అన్నారు. ద వీల్ ఆఫ్ పర్సనాలిటీ ద సూపర్ఫిషియాలిటీ అండ్ ద ఎయిరీ నేచర్ ఆఫ్ ది అన్డెవలప్డ్ అక్వేరియన్ డీపెండ్స్ గ్రాడ్యువల్లీ ఇన్ ద కాంక్రీట్ అన్డెవలప్డ్ అక్వేరియన్ అనేటువంటి వాడు కాంక్రీట్గా అంటే వాడు చాలా అంటే చాలా ఇది అంటారు తీసారా, చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ కలిగినటువంటి వాడు అంటారు తీసారా, అది అంటే హీ కెనాట్ బి కన్విన్స్డ్ అన్నటువంటిదిగా అంటారు తీసారా, అలా తయారవుతారు అన్నమాట. క్యాప్రికార్న్లోకి వచ్చినటువంటి అక్వేరియస్ నుంచి క్యాప్రికార్న్లోకి వచ్చినటువంటి వాడు అది చెప్తున్నారు. ఫిక్స్డ్ ఒపీనియన్స్, స్ట్రాంగ్ ఒపీనియన్స్, చాలా ఇది అనమాట, చాలా బండగా ఉంటాయి. అంటే వాడు ఏం చెప్పినా సరే ఒప్పుకోడు చూసారా, అలా అలాంటి స్థితి అందించేటువంటిది క్యాప్రికార్న్ అది చెప్తున్నారు. ది యావరేజ్ మ్యాన్ ఇన్ అక్వేరియం పుట్స్ ఆల్ హిస్ వేర్స్ ఇన్ టు ద విండో అండ్ ఆఫెన్ ఇన్ ద రూమ్ బిహైండ్ ద విండో దెర్ ఈస్ లిటిల్ టు బి ఫౌండ్. స్ట్రాటికల్లీ ద డెవలప్డ్ అది దెర్ ఇస్ లిటిల్ టు బి ఫౌండ్. సో ఇన్ ద రివర్స్ వీల్ అక్వేరియస్ నుంచి అంటే సెల్ఫ్ కాన్షియస్గా ఉన్నటువంటి వాడు క్యాప్రికార్లోకి వచ్చాడు, వాడేమవుతాడు వాడు ఇకంతే అది కాదండి ఈ రోజు నాకు ఓపికలే, అసలు ఆ మాట ఏం లేదు భార్య ఇంట్లో, అసలు ఆ మాట నోటి నుంచి రాదనమాట.
ఎందుకంటే ఆ మాట వచ్చిందంటే ఇంకేం లేదు, భర్త గారు చేసేటువంటి గందరగోళం ఇంత అంత కాదు. ఆడు తలనొప్పి ఉన్నా జ్వరం నోట మూడు ఉన్నా సరే లేచి ఆయనకి టైంకి టిఫిన్ పెట్టేయాలి, భోజనం వండించాలి, కాంటే తర్వాత పడిపోయాను సార్. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కొందరు జీవితాలు చూస్తుంటే. ఆయన నాకు తెలిసిన అన్నాడు, నాకు తెలిసిన అంటే పేషెంట్ మాట. ఆడు ఆవిడ చెప్తుంది పాప ఆయన ఎన్నో పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ ఏవో చేసేస్తుంటాడు ఆయన, అందరికీ ఇంటికి వస్తే అందరికీ జ్యోతిష్యాలు ఏవో చెప్పేస్తుంటాడు ఆయన. చాలా జ్ఞానవంతులు అందరూ ఆయనకు వచ్చి దండాలు పెడుతూ వెళ్తుంటారు. ఇంట్లో ఆవిడకు ఒకరోజు బాగోలేదన్న మాట ఆవిడ చెప్పలేదు ఆయనకి, అంతే. అట్లా ఉంటాడు ఆవిడతో ఆయన, ఏం లేదు తాండవం చేసేస్తాడు అంతే. ఆవిడ బాగాలేదని అసలు ఆ మాటే చెప్పలేదంటే మీరు ఆలోచించండి, అట్లా ఉంటాడు. దట్ ఈస్ దా అంటే అక్వేరియస్ నుంచి క్యాప్రికార్న్కి వచ్చినటువంటి వాడు అది మీకు ఇక్కడ. సో పైసెస్ అక్వేరియస్ క్యాప్రికార్న్కి వచ్చిన వాడు భావాలు అలా ఉంటాయి వాడు, వాడు అలా వ్యవహరిస్తాడు వాడు, అది చెప్తున్నారు ఇక్కడ. అది లిటిల్ టు బి ఫౌండ్ ఇసోట్రికల్లీ ద డెవలప్డ్ అక్వేరియస్ పుట్స్ ఆల్ హీ హ్యాస్ ఇన్ టు హిస్ వాటర్ పాట్ స్టోరింగ్ ఇట్ దేర్ ఫర్ సర్వీస్ అండ్ గివింగ్ ఇట్ ఫ్రీలీ ఆన్ డిమాండ్ టు మీట్ ఎనీ. అదే డెవలప్డ్ అక్వేరియస్. ఇప్పుడు అన్డెవలప్డ్ అక్వేరియస్ గురించి ఎగ్జాంపుల్, డెవలప్డ్ అక్వేరియస్ ఏం చేస్తాడు, వాడి దగ్గర అన్నీ కూడా వాడి దగ్గర చిన్న 10 రూపాయలు ఉండొచ్చు, లేదా ఒక చిన్న గదే ఉండవచ్చు, లేదా చాలా ఒక 2 వీలరే ఉండవచ్చు వాడి దగ్గర. వాడి దగ్గర చాలా మినిమం నీడ్స్ ఉండొచ్చు, కానీ వాటిని అన్నీ ఆ కొండలు వేసేస్తాట. అంటే వాడికి ఉన్నటువంటి జ్ఞానంతో వాటిని 10 మందికి ఎలా వాడచ్చు అంటున్నది వాడు చేస్తాడు. ఊహించండి, అది దట్ ఈస్ ఏ డెవలప్డ్ అక్వేరియస్. అంటే ఇది 10 మందికి ఉపయోగపడగలుగుతుందా అంటుంది దాంతో సంబంధం. అంటే ఎలా అయినా సరే వాడి దగ్గర ఉన్నటువంటి 10 రూపాయలనే 10 మందికి వాడగలిగేటువంటిది వాడు ఆలోచించేస్తున్నాడు. ఏం చేయడం చేతి ఇది 10 మందికి వినియోగపడుతుంది, అది కాదు ఆయన దగ్గర ఉన్నటువంటి చిన్న 2 వీలర్ ఏం ఉపయోగపడుతుంది అంటుంది ఉండదు వాడు. దీంతో ఎన్నో పనులు చేసేస్తాడు వాడు, గురుపేద కావాల్సిన సామాన్లన్నీ పండుగ 4 సార్లు తిరుగుతాం యాన్ దట్స్ ఇట్. దానిలో ఏం పెద్ద గొప్ప ఏముంది, నీకు పెద్ద ఆటోనే అక్కర్లేదు, 2 వీలర్ మీద 4 సార్లు తిరిగితే పని అయిపోతుంది, అయిపోతుంది కదా, నేను చేసేస్తాను నాకు ఇచ్చేయండి ఆ లిస్ట్ నేను చేసేస్తాను అంటాడు సామాన్. అలా పనిచేస్తాడు అనమాట ఒక అక్వేరియస్ వాడు. అంటే తన దగ్గర చాలా మినిమం నీడ్స్ ఉన్నా వాటిని 10 మందికి ఎలా వాడాలి అన్నటువంటి భావంతో వాడు జీవించుతాడు అన్నమాట. వేరే భావాలు ఉండవు వాడి దగ్గర, ఎన్ని ఉన్నాయా ఉపయోగపెట్టుకోలేనటువంటి వాడిగా ఉండేవాడు ఇంత క్యాప్రికార్న్ వాడు, ఇందాక చెప్పారు మనకి. ఎన్నున్నా ఎంత తక్కువ ఉన్నా సరే 10 మందికి ఎలా వినియోగపడచ్చు అని ఆలోచించిన వాడు డెవలప్డ్ అక్వేరియస్. ఇది రెండింటికి విషయాలు జాగ్రత్త అవ్వాలి. ది సైన్ అక్వేరియస్ ఇస్ ఆల్సో ఎ డ్యువల్ సైన్ అండ్ సిగ్నిఫైస్ టూ వైబ్రేషన్స్. ఇట్ ఈస్ హియర్ దట్ ఇట్స్ రిలేషన్ టు పైసెస్ ఎమర్జెస్. ఫర్ జస్ట్ యాజ్ స్పైసెస్ ఆన్ ద వీల్ ఆఫ్ ఇల్యూషన్ ది మ్యూటబుల్ క్రాస్ స్టాండ్స్ ఫర్ సబ్స్టెన్స్ అండ్ బాండేజ్. సో అక్వేరియస్ ఇస్ ఎ డ్యువల్ సైన్ కదా, ఇట్ ఈస్ ఇన్ రిలేషన్ టు స్పైసెస్ ఎమర్జెస్. ఫర్ జస్ట్ యాజ్ స్పైసెస్ ఆన్ ద వీల్ ఇట్ బాండేజ్ అంటుండేది ఎక్కువగా ఉంటుంది స్పైసెస్లో. సో అదే మనం చెప్పుకున్నాం నిన్న క్లాస్లో, సోల్ అండ్ ఫారం ఇస్ బాండెడ్ బై ద హారిజాంటల్ లైన్. అది మనకి స్పైసెస్లో ఎక్కువగా బాండేజ్ ఉంటుంది, తన వాళ్ళు తన అంటుండే బాండేజ్ ఉంటుంది. అమ్మవారికి అదే మీనాక్షి, అమ్మవారికి ఎంత ప్రేమ, దట్ ఈస్ ద బాండేజ్. బాండేజ్ అంటే ఆరమైనటువంటి ప్రేమ. అందుకే ఆవిడ అసలు కన్ను కూడా ఆర్పరుట, అలా ప్రేమ వాత్సల్యం తర్వాత అలా చూస్తుంటాం. ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా చెప్పుకున్నప్పుడు అది చెప్పుకుంటాం, ఒక లోయర్ ఆస్పెక్ట్గా చెప్పుకున్నప్పుడు ఒక బంధము అంటుండదు ఉంటుంది. సో ద మ్యూటబుల్ క్రాస్ స్టాండ్స్ ఫర్ సబ్స్టెన్స్ అండ్ బాండేజ్. ఇన్ అక్వేరియస్ సబ్స్టెన్స్ అండ్ ది యానిమా మండి ఆర్ ఇంప్రెజెంట్ సోల్ బిగిన్స్ టు వర్క్ ఇన్ మ్యూటబుల్ టాలరెన్స్ అండ్ ఇన్ ద హయ్యర్ అక్వేరియన్ ఇండివిజువల్ సోల్ అండ్ స్పిరిట్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ త్రూ సబ్స్టెన్స్. సోల్ అండ్ స్పిరిట్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ త్రూ సబ్స్టెన్స్ అంటుండదు ఉంటుంది అక్వేరియస్. ఇట్ ఇస్ ఎక్స్ప్రెసింగ్ త్రూ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే సోలే ప్రధానంగా పనిచేయడం అంటుండదు ఉంటుంది, దానికి దేహం అంటున్నది వాడుకోబడ్డం అంటున్నదిగా ఉంటుంది. దేహం యొక్క భావములుగా కాకుండా సోల్ యొక్క భావములు అక్కడ ప్రధానంగా వర్షం పడుతూ ఉంటాయి. అది ఇక్కడ చెప్తున్నారు అక్వేరియస్లో ఉంటుంది వాడిది. ఇన్ హయ్యర్ అక్వేరియస్ ఇండివిజువల్ సోల్ అండ్ స్పిరిట్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్స్ త్రూ సబ్స్టెన్స్. దేర్ ఇస్ కాన్సిక్వెంట్లీ అన్ ఆస్ట్రాలజికల్ రిలేషన్ బిట్వీన్ ద బ్యాండ్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద కాన్స్టలేషన్ పైసెస్ విచ్ యునైట్స్ ద టూ ఫిషెస్ అండ్ ద క్వాలిటీ అండ్ నేచర్ ఆఫ్ అక్వేరియస్ విచ్ రిలేట్స్ అండ్ బైండ్స్ టుగెదర్ ఇన్ టు వన్ వర్కింగ్ అండ్ సింథటిక్ హోల్.
అక్కడ ఉన్నటువంటి బాండేజ్ కిను ఆక్వేరియస్ లో ఉన్నటువంటి సింథసిస్ కి దేర్ ఇస్ సమ్ రిలేషన్. అది ఆక్వేరియస్ లో వచ్చేటప్పుడు సింథసిస్ హోల్ గా చెప్పారు. అదే మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా సింథసైజ్ చేసుకోవడం అటువంటి కార్యక్రమం ఆక్వేరియస్ వాడిది. అదే ఆ టూ ఫిషెస్ ని బైండ్ చేసుకుని ఉండేటువంటి గుణం పైసెస్ది. అంటే వీడు 10 మందితో వీడు ముందు పైసెస్ వాడిది ఏంటంటే సోలు ఫారము, ఈ రెండు ఒక బైండ్ నేచర్ గా పనిచేయడం అటువంటిదిగా అంటే ఒక దేహధారిగా ఉంచేట్టుగా చేసేటువంటి కార్యక్రమం పైసెస్ది. బైండింగ్ నేచర్ గా అందించేటువంటిది అంతా కూడా పైసెస్. అయితే ఒక సింథటిక్ యాక్టివిటీ ఒక యూనివర్సల్ హోల్ గా అంటే ప్రపంచాన్ని అంతటిని కూడా కలుపుకొని ఒకే ఒక్క భావముతోటి ప్రపంచాన్ని దర్శించగలిగేటువంటి స్థితిని అందించేటువంటిది కుంభయోగము. అది అంటే చాలా సబ్టిలర్ పాయింట్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ది అక్వేరియస్ రికగ్నైజెస్ ద బాండ్ విచ్ హోల్డ్స్ ఆల్ టుగెదర్ సబ్జెక్టివిటీ అండ్ ఇన్ ట్రూత్, వైల్ ఇన్ పైసెస్ ద ఎనర్జీ ఆఫ్ రిలేషన్షిప్ కాన్స్టిట్యూట్స్ అండ్ ఇంప్రెషనింగ్ హ్యాండ్ విచ్ కన్ఫైన్స్ అండ్ హోల్డ్స్ క్యాప్టివ్. సో ఇట్ ఈస్ కన్ఫైన్డ్ నేచర్ అంటే చెప్పేటువంటిది మేన్ రాశి. ఒక బియాండ్ బాండేజ్ అంటున్నదిగా చెప్పబడేటువంటిది అంతా కూడా కుంభం మనకు సంపాదించాలి. సబ్జెక్టివిటీ అండ్ ఇన్ ట్రూత్ బాండ్ విచ్ హోల్డ్స్ ఆల్ టుగెదర్. సో ఈ బాండ్ అంటున్నది ఏంటంటే వాళ్ళు విశ్వ ప్రేమ కలిగినటువంటి వాడిది బాండ్ అది. మాస్టర్ స్వీ గారు ఏమన్నారు, నాకు వీడు ఒకసారి నాకు ప్రేయర్ చేశాడంటే ఇంకా వాడిని నేను ఎప్పటికీ నేను చూసుకుంటాను. చెప్పారు ఆ సెంటెన్స్ మనకి అది అలా. దట్ ఈస్ హౌ ది బాండేజ్. నేను నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలను అన్నాడు. ఇదేంటి అలా అనాల్సిన, నువ్వు మళ్ళీ నువ్వే నా దగ్గరికి రావాలి ఎప్పటికైనా సరే అంటుండగా చెప్పేటువంటి రాసివాడు వాడు వేరు. ఏమన్నారు, నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదలను అన్నాడు. మనం ప్రేయర్ మానేసిన ఆయన మనం వదలరు. సరే వీడు ప్రేయర్ చేసి నమస్కారం మాస్టర్ శ్రీవి అని అన్నాడంటే ఫినిష్ నెక్స్ట్. ఇక ఆయన వదలరు ఇక వాళ్ళు వాడు మనం పట్టుకునే ఉంటాడు అప్పుడు. అది ఒక అక్వేరియస్, అది అనమాట అక్వేరియస్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమం అది. సో అక్వేరియన్ మాస్టర్ కాబట్టి ఆయన అది అట్లా ఉంటుంది. ఆల్ టుగెదర్ సబ్జెక్ట్ ఓన్లీ అండ్ ఇన్ ట్రూత్ వైల్ ఇన్ పాసెస్ ద ఎనర్జీ ఆఫ్ రిలేషన్షిప్ కాన్స్టిట్యూట్స్ అండ్ ఇంప్రెషనింగ్ బ్యాండ్ విచ్ కన్ఫైన్స్ అండ్ హోల్డ్స్ కెప్ట్. అదే పైసెస్లోకి వచ్చేటికి వీడు వీడి వస్తువులు వీడు వీడి భావాలు వీటికి కన్ఫైన్ అయిపోయి ఉంటాడు. ఆయన ఎలా కన్ఫైన్ అయిపోయి ఉన్నాడు, మొత్తం ప్రపంచానికి చోట్ల ఉంటుంది ప్రతి జీవుడికి కన్ఫైన్ అయిపోయి పనిచేస్తున్నవాడు ఆయన. వీడు వీడి వస్తువుకి కన్ఫైన్ అయి పనిచేస్తున్నవాడు మేన్ రాశివాడు. ఇద్దరిది అలా ఉంటుంది. థింక్ దిస్ అవుట్. ఇట్ ఈస్ అన్ ఎర్రర్ టు కన్సిడర్ ద మార్జిన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ టూ సైన్స్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ ద సన్ టు బి ఇన్ నేచర్ ఆఫ్ హార్డ్ అండ్ ఫాస్ట్ ఫ్రంటర్స్ ఆర్ సెట్ బౌండరీ లైన్స్. సచ్ ఈస్ నాట్ ది కేస్. బౌండరీస్ అంటే అలా తీసుకోకండి. ది అందుగురించే మనకి రాసిది చెప్పుకుంటున్నప్పుడు మన దగ్గర ఏమంటారంటే, ఉదాహరణకి కుంభరాశిలో 29 డిగ్రీల్లో ఉందనుకోండి, అది మేనరాశి యొక్క లక్షణాలు ఆ గ్రహం మీద పనిచేస్తుంటాయి లేదా మేనరాశి మీద ఈ గ్రహం యొక్క ప్రభావం పనిచేస్తుంటుంది అని అంటారు. అంటే ఏంటంటే ఈ హౌసెస్ ఈ గోడలు కట్టేటప్పటికి అంత మాత్రాన్ని దీనికి దానికి సంబంధం లేదని అని అనుకోకండి. ఒక దాని యొక్క ఇది ఇంకొక దాని మీద పడుతూ ఉంటుంది, అది ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో అది చెప్తున్నాను. ఇట్ ఇస్ అన్ ఎర్రర్ టు కన్సిడర్ ద మార్జిన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ టూ సైన్స్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ ద సన్ టు బి ఇన్ ద నేచర్ ఆఫ్ హార్డ్ అండ్ ఫాస్ట్ ఫ్రంటియర్స్ ఆర్ సెట్ బౌండరీ లైన్స్. దట్ ఈస్ నాట్ ది కేస్. దేర్ ఆర్ నో రిజిడ్ లైన్స్ ఆఫ్ డిమార్కేషన్ సపరేటింగ్ టూ ఎంటైర్లీ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ కాన్షియస్నెస్ అపాన్ సోలార్ పాత్. ఇట్ ఓన్లీ అపియర్స్ టు బి సో అండ్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గ్రేట్ ఇల్యూషన్. ఇట్ అపియర్స్ టు బి సో బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇల్యూషన్ అనేసి. అది ఒక ఇల్యూజన్ అని చెప్తే అంతకంటే ఏం లేదు. దాని యొక్క ఇది దీని మీద పడుతుంటుంది, దీన్ని దాని మీద పడుతుంటుంది. ఇదంతా కూడా ఏంటంటే చేంజ్ ఆఫ్ థింగ్స్కి ఇలా వెళుతుంటుంది అన్నమాట. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి వెళుతున్నప్పుడు ఉదాహరణకి ఏదో ఎండాకాలం అయింది, నెక్స్ట్ వర్షాకాలం మొదలైంది, దీని దానికి ఒక డిమార్కేషన్ గీసేసినట్టు ఉంటుందా? ఉండదు. దీనిది దానికి అలా ఇలా కలిసిపోతున్నట్టుగా అలా ఉండేప్పుడు మనం వర్షాకాలం మొదలవడం. కాసేపు ఎండాకాలం ఉంటుంది, మళ్ళీ ఏదో వర్షం పడుతుంటుంది, మళ్ళీ ఎండలు బాగా తీక్షణంగా ఉంటాయి, మళ్ళీ వర్షం పడుతుంటుంది. ఇలా నెమ్మదిగా ఇలా వచ్చి నెమ్మదిగా వర్షాకాలం మొదలవుతుంది. అది ఎలాగో ఒక రాశి యొక్క లక్షణాలు ఇంకొక రాశి మీద పడుతుండడం, ఆ రాశి యొక్క భావములు
వీడు ఇంకో రాశి వాడిలో పడుతుండడం, నెమ్మదిగా ఈ రాశి నుంచి ఆ రాశిలోకి వీడు మారడం, ఇదంతా జరుగుతుంటుంది. అది చెప్తున్న విషయం. ద రూలర్స్ ఆఫ్ అక్వేరియస్ ఆర్ ఆఫ్ పెక్యులర్ ఇంట్రెస్ట్. దే కాన్స్టిట్యూట్ అన్ ఎఫెక్టివ్ గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ బ్రింగ్ ఇన్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ది సెవెంత్, సెకండ్ అండ్ ఫోర్త్ రేస్. సెకండ్, సెవెంత్ అండ్ ఫోర్త్ రేస్ ఇవి. ఈ త్రీ రేస్ ప్రధానంగా మన కుంభయోగంలో ఎక్కువగా కనపడుతుంటాయి. సో సెవెంత్ రే అనగానే మీకు ఈ బయటకి తగ్గట్టుగా మీకు ఒక పిక్చర్ వచ్చేసారు మనం ఇసాట్రిక్ సైకాలజీలో ఇచ్చినటువంటి పిక్చర్. అలాగే సెకండ్ రే, ఓకే ఆ పిక్చర్ వచ్చేసి నెక్స్ట్ ఫోర్త్ రే, ఇది విషయం. అది అవగాహనలో పెట్టుకోండి. దీస్ ఆర్ ప్రీఎమినెంట్లీ ద రేస్ విచ్ డిటర్మైన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ మ్యాన్స్ ప్రోగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ద ఇనీషియల్ స్టేజెస్, బీయింగ్ మోర్ పోటెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇన్వల్యూషనరీ పాత్ అండ్ ద ఎండ్ ఆఫ్ ది ఎవల్యూషనరీ పాత్ దాన్ దే ఆర్ ఇన్ ద మిడిల్ పీరియడ్. మూడు కూడా స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ మ్యాన్ యొక్క ఎవల్యూషన్లో ఈ త్రీ రేస్, సెవెన్, సెకండ్ అండ్ ఫోర్త్, ఈ త్రీ రేస్ ప్రధానమైనటువంటి పాత్ర ఉంటాయండి. స్టార్టింగ్లో ఉంటుంటాయి, ఎండింగ్లోనూ ఉంటుంటాయి, మిడిల్ పీరియడ్లో పెద్దగా వీటి యొక్క ప్రభావం ఉంటుంది మనకు కనపడదు. మొదలుగా మాస్టర్ శ్రీ గారి భక్తులు అంటే ఆయన రోజు ప్రేయర్ చేసుకుంటున్నారు కాబట్టి నాకు ఉద్యోగం నిలబడిందండి, ఇలాంటివి చెప్పుకోవచ్చు మామూలు. ఓకే, దట్స్ ఇట్, లెట్ హిమ్ హ్యావ్ హిజ్ డివోషన్. దట్స్ నా అంటే మనం ఎక్కడ అప్డేట్ చేయం కానీ, బట్ స్టార్టింగ్లోనే ఎండింగ్లో ఉన్నటువంటి వాడు మాస్టర్ శ్రీ గారి ప్రభావం చూసేటువంటి చాలా హ్యాపీగా ఉంటుంది. కూర్చుంటాడు అక్కడెక్కడో హీలింగ్ చేయాలంటే ఇక్కడ కూర్చొని ఒక్కసారి మాస్టర్ శ్రీ అనగానే అక్కడ వాడికి హీలింగ్ అయిపోతుంది. దట్ ఈస్ ది ఎవల్యూషనరీ. ఆ రకంగా అంతటి ప్రభావం కలిగినటువంటి మాస్టర్ శ్రీ గారి యొక్క కుంభయుగంలో ప్రారంభ స్థితిలోను అంతిమ స్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సెవెన్, సెకండ్ అండ్ ఫోర్త్ రేస్ యొక్క ప్రభావాలు చక్కగా దర్శనం అవుతాయి. స్టార్టింగ్లో ఉన్నటువంటి వాడికి ఈ త్రీ రేస్, ఎండింగ్లో ఉన్నటువంటి వాడికి ఈ త్రీ రేస్ యొక్క ప్రభావాలు చక్కగా ఇవిగా ఉంటుంటాయి. దే డిటర్మైన్ ది ఫైనల్ స్టేజెస్ అండ్ హ్యాపెనింగ్స్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్. ది సెవెంత్ రే బ్రింగ్స్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ద మేజర్ పేర్స్ ఆఫ్ అపోజిట్స్. ద సెవెంత్ రే బిగిన్స్ ఇన్ టు ఎక్స్ప్రెషన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ద మేజర్ పేర్స్ ఆఫ్ అపోజిట్స్ స్పిరిట్ అండ్ మ్యాటర్స్ అండ్ రిలేట్స్ దెమ్ టు ఈచ్ అదర్ ప్రొడ్యూసింగ్ ఈవెన్చువల్లీ వన్ ఫంక్షనింగ్ హోల్. ఈ సెవెంత్ రే అంటున్నది పనిచేస్తున్నప్పుడు వీళ్ళలోనూ డైరెక్ట్ ఫారం ఈ రెండు చక్కగా, అంటే పైన ఏదైతే సంకల్పం పడిందో అది భౌతికత్వం దాల్చడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అందించేటువంటిది సెవెంత్ రే. బాగా గుర్తుపెట్టుకోవాలి సెవెంత్ రే అనగానే చక్కని మన మైండ్లో వచ్చేయాలి పాయింట్. సెవెంత్ రే యాక్టివిటీ అంటుంటుంది అంటే ఏంటంటే ఈ సృష్టి ఎవరైతే సంకల్పించారో ఆయన యొక్క భావంలో భౌతికత్వంలో చక్కగా అది ప్రస్ఫుటంగా కనబడిపోవాలి. ఆయన దేనికి సృష్టి చేసి ఒకరినొకరు కొట్టుకోవడానికి కాదు కదా, అందరూ కూడా కలిసి తిరుమల చేరడానికి సృష్టి అంటారు. తిరుమల చేరడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఎవరికి ఎట్లా ఏర్పాటు చేయాలో వాడికి అట్లా ఏర్పాటు చేసి పెట్టేస్తుంటాడు అంతే. దాంతో ఖచ్చితంగా వీళ్ళందరూ ఏదో కారణం చేసి తిరుమల చేరుతుంటారు. సో అటువంటి అంటే ద విల్ ఆస్పెక్ట్ అండ్ ది ఫారం ఆస్పెక్ట్ ఆర్ బీయింగ్ యునైటెడ్, దాన్ని స్పిరిట్ అండ్ మ్యాటర్ రెండు చక్క యునైట్ అయి పనిచేయగలిగేటువంటి ఇది అందించేటువంటి కార్యక్రమాన్ని అంతా కూడా సెవెంత్ రే అన్నారు. అది చేసి పెడుతుంటుంది భూమి మీద. తర్వాత ద సెకండ్ రే గివ్స్ సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ ఆల్సో ద పవర్ టు పోర్ అవుట్ లవ్ అండ్ విజ్డమ్ అపాన్ ఎర్త్ వైల్. అది సెకండ్ రే ఏం చేస్తుంటుంది, లవ్ అండ్ విజ్డమ్ అంటుంది అలా భూమి మీద అలా వర్షింపజేస్తుంది ప్రేమ. అందరూ ప్రతివాడు సేవ సర్వీస్ అంటుంది చేస్తున్నారు. ఇది భూమి మీద ప్రతివాడు ఏదో ఒక సర్వీస్ చేస్తున్నాడు. ప్రతి కులం వాడు, ప్రతి మతం వాడు ఏదో ఒక సర్వీస్ చేస్తున్నాడు భూమి మీద. మనం ఒక్కడమే చేస్తున్నాం అనుకుంటే తప్పు. చాలామంది చాలా సర్వీసెస్ చేస్తున్నారు. ఇదంతా దేని చేత అంటే చోట్లో ఈ అక్వేరియం టైంలో సెకండరీ అంటుండి పనిచేస్తాం. ఏదో కారణం చేత వాడు సర్వీస్ అంటుండి చేస్తున్నాడు. ఒకటి వాడి గ్రహ మైత్రి బాగాలేదు కాబట్టి 10 మందికి నువ్వు దానం చేస్తే నీకు కలిసి వస్తుంది. వాడు ఆ రకంగా 10 మందికి దానాలు చేస్తున్నాడు. ఇంకొకటి ఇంకొక రకంగా చేస్తున్నాడు. ఇంకొకరికి ఇంకో రకంగా చేస్తున్నాడు. కానీ చాలామంది 100కి 80 మందో 90 మందో సర్వీస్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు. జాగ్రత్తగా గమనించుకుంటే మనం ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది సెకండరీ. సో సెకండరీ ఏం చేస్తుంది, సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్. వీడు 10 మందికి ఇలా దానం ఇస్తున్నప్పుడు సోల్ టచ్ అంటుంది, వాడు ఎక్స్పీరియన్స్ అవుతాడు. 10 మందికి అలా అన్నం మీరు అలా ఊరినే సర్వీస్ చేయండి అంతే, జస్ట్ డూ సర్వీస్. మీరు అన్నదానం జరిగే చోట వెళ్ళి మీ ఊరినే భోజనం వడ్డించండి అంతే చాలు, సోల్ టచ్ మీరు ఫీల్ అవుతారు అక్కడ కాసేపు. మనం ఉదాహరణ మనం అంత స్తోమత లేని వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు,
బట్ ద మూమెంట్ యు ఆర్ సర్వింగ్ ద థింగ్ దట్ ఈస్ నీడెడ్ బై ద పీపుల్ యు ద సోల్ విల్ బి టచ్ ద సోల్ ఎక్స్ప్రెషన్ విల్ బి ఎక్స్పీరియన్స్డ్ బై అస్. అది జరుగుతుంది మన ఇప్పుడు కూడా. అందు గురించి సర్వీస్ బాగా చేయాలి. సోల్ ఎక్స్ప్రెషన్ అంటే మేనిఫెస్టేషన్లోకి వస్తుంది. అందుకని ఆ కార్యక్రమాన్ని భూమండలం నిర్వహిస్తున్నటువంటిది సెకండరీ. సోల్ టచ్ సోల్ ఎక్స్ప్రెషన్ అంటున్నది వస్తున్నది. సోల్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ ఆల్సో ద పవర్ టు పోర్ అవుట్ లవ్ అండ్ విజ్డమ్ ఆన్ ఎర్త్. వైల్ ద ఫోర్త్ రే ఇండికేట్స్ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్ అండ్ ద మోడ్ ఆఫ్ అటైనింగ్ ద గోల్. ఫీల్డ్ ఆఫ్ సర్వీస్ అటైనింగ్ ద గోల్ ఇదంతా చేసేటువంటి ఫోర్త్ రే. 10 మందికి మొదట ఏం చేశాడు వీడు? కేవలం వచ్చి అక్కడ అన్నం వడ్డించడం మాత్రం చేశాడు. అలా 10 గురు పూజలు ఎన్ని అయిపోయి. 11వ గురు పూజకు ఎప్పుడు వీడు వచ్చినప్పుడు వీడు అన్నం వడ్డించడం కాదండి, అన్నం వండే దగ్గరకు వచ్చేసాడు. కిచెన్ దగ్గరకు వచ్చి పనిచేయడం మొదలు పెట్టాడు. కిచెన్లో గిన్నెలు తోవడం అనండి, లేదా కూరగాయలు కడగడం అనండి, లేదా బియ్యం కడగడం అనండి, దట్ ఇస్ ఆల్ వెరీ హార్డ్ వర్క్. సో వీడు చోట్ల వీడు హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటే చాలా కష్టపడి ఆ సర్వీస్ అంటే చేస్తూ ఉంటే దానివల్ల వీడు పొందేటువంటి ఆనందం ఎంత. గురుపజలు అన్నీ అయిపోయి మొత్తం సామాన్లన్నీ సర్దేశారు. ఇప్పుడు గురుపజలు అన్నీ అయిపోయింది. అమ్మయ్యా ఈ సంవత్సరానికి గురుపజలు అయిపోయాయంటే దండం పెడతాడా? మళ్ళీ గురుపజలు ఎప్పుడు వస్తాయి సార్? చాలా బాగుంది సార్ అని అంటాడు. మీరు చూసుకోండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫోర్త్ రే. వాడు ఏమంటాడంటే మా బా చాలా బాగా జరిగింది సార్. ఏంటంటే బాగా జరిగింది, మీకు భోజనం చేయడానికి కూడా టైం లేదు. ఏమో సార్, ఏమైనా అనండి, ఎంతమంది జనం వచ్చారండి, ఎంత చక్కగా మనం కార్యక్రమం జరిగింది సార్, మనం అక్కడ భోజనం చేయకపోతే ఏమైంది సార్, చాలా బాగుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాయి సార్ గ్రూప్ పూజలు అంటే భావం వీళ్ళు కల్పించేటువంటిది ఫోర్త్ రే. అది దట్ ఈస్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. దిస్ మోడ్ ఆర్ మెథడ్ ఈస్ దట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ స్ట్రగల్ ఇన్ ఆర్డర్ టు రీచ్ హార్మనీ అండ్ దట్ ఎక్స్ప్రెస్ ఆల్ ట్రూలీ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ద ఫోర్త్ రే అండ్ ద ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ కాన్స్టిట్యూట్ ఎసెన్షియల్లీ వన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూత్. ఫోర్త్ రే అండ్ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ విల్ ఎక్స్ప్రెస్ ది వన్ ట్రూత్. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ వాళ్ళు భూమండలం మీద చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళనే 9th గా కూడా మనం చెప్పుకుంటాం. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ బికాస్ పైన 5 కింద 7 అది కింద నావి. సో 7 ప్లస్ 5 టోటల్ 12లో వీళ్ళు 5, తర్వాత ఉన్నటువంటి ఫోర్త్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి దీస్ ఇస్ ద 9th అని కూడా చెప్తారు మనకి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. అందులోంచి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ భూమండలం మీద చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా ఇది చాలా సీక్రెట్గాను చాలా అంటే జీవుల్లో ఒక చక్కటి మేల్కొల పని అనేటువంటిది అందించడానికి ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు జీవులు అంటే మానవుల్లో ప్రధానంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. కొంత అవ్యక్తంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 5th క్రియేటివ్ హైరార్కీ. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ డైరెక్ట్గా వీడికి ఉదాహరణకి వీడికి ఏదైనా సరే ఒక మందు తట్టడానికి దానికి కొంత డైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి వాడు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. అంటే ఎదుటివాడు ఉదాహరణ ఊరికి జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అంటే ఉదాహరణకి పేషెంట్కి మనం కోనియం వేయాలా ప్లంబర్మెంట్ వేయాలా అనేది ఆలోచిస్తున్నాడు అనుకోండి. ఏది వేయాలి వీడికి తట్టట్లేదు. అంటే బాగా చదువుకున్నటువంటి వాడు సంగతి నేను చెప్తాను. అంటే చాలా ఏది ఆ టైంలో వీడికి చోట్ల ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ పనిచేస్తున్నది వీడికి ఎలా హెల్ప్ అవుతుందంటే వీడు వీడు అలా కేసు చూస్తుంటే పక్కన ఒక కేసు పక్కన ఉన్నటువంటి కేసు షీట్లో ప్లంబర్ మెట్టను కనబడు ఊరికినాయి జస్ట్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ హౌ ద ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ ఆర్ డైరెక్టింగ్ హిమ్ టు గివ్ టు దిస్ పేషెంట్ ప్లంబర్ మెట్. దెన్ హీ విల్ గివ్ ప్లంబర్ మెట్ అండ్ దట్ పేషెంట్ విల్ బి రిలీవ్డ్. అది జరుగుతుంది. అంటే ఫోర్త్ గ్రేడ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు అలా డైరెక్ట్గా వీడి దగ్గరకు వచ్చి హెల్ప్ చేసినట్టుగా కనపడదు. 5th గ్రేడ్ హైరార్కీ ఇండైరెక్ట్గా అంటే వాళ్ళు అవ్యక్తంగా ఉండి వీటి చేత అది చేసేటువంటి వాడు 5th గ్రేడ్. సో 4th గ్రేడ్ హైరార్కీ అండ్ 4th రే అన్నటువంటిది చాలా వాళ్ళ యొక్క కార్యక్రమం చాలా దగ్గరగా ఉంటుంటుంది. అండ్ టు ద 4th కింగ్డమ్ టు ద 4th సెంటర్ ఇలా 4-4-4గా ఉంటుంది కార్యక్రమం అంతా కూడా. ఏంది 4th రౌండ్ 4th సైకిల్ ఆఫ్ ది ఎర్త్ ఇలా 4గా మీరు ఎన్నైనా చెప్పుకోవచ్చు. సమ్ ఆస్ట్రాలజర్స్ అసైన్ అందు గురించి మనకి అంటే పాయింట్ వచ్చింది కూడా. అందు గురించి ప్రస్తుతం ఇదంతా 4-4-4 అని అన్నాం కదా. ఎర్త్ ఈజ్ ఆల్సో ఇన్ 4th రౌండ్ 4th చైన్ 4th స్కీమ్ అండ్ 4th గ్రేట్ హైరార్కీ 4th కింగ్డమ్ 4th రే. ఇంత ఇది కార్యక్రమం ఉంది కాబట్టి ప్రస్తుతం భూమి మీద నడుస్తున్నటువంటి టైం చాలా విలువైనటువంటి టైం అని చెప్పి మన కాస్మిక్ ఫ్యాక్టర్ చెప్తారా. ఎందుకంటే బికాస్ వీనస్ ఈజ్ డైరెక్టింగ్ అండ్ ఎర్త్ ఈస్ ఇన్ ద 4th రౌండ్ అండ్ ఎర్త్ విల్ షార్ట్లీ ఎంటర్ ఇన్ టు ద 5th రౌండ్. సో దానికి 4th రౌండ్లో వీడు 4th కింగ్డమ్కి సంబంధించినవాడు కాబట్టి ఓ చక్కటి అనుసంధానం ఉంది.
సో వెరీ ఈజీలీ హీ కెన్ హ్యావ్ ఏ లింకప్. ఇది ఎలా లింకప్ అంటే, మీకు మనం డిసెంబర్లో మనం క్లాసెస్ చెప్పుకున్న దాంట్లో ఏమని చెప్పుకున్నాం అంటే, మనం ప్రతి ప్లేన్స్ దెర్ ఆర్ 7 ప్లేన్స్ అండ్ 7 సబ్ ప్లేన్స్ ఇన్ ఈచ్ ప్లేన్. ఈ పాయింట్ మనం చెప్పుకుంటే అక్కడ ఏమని చెప్పుకున్నాం అంటే, ఉదాహరణకు వీడు ఫిజికల్ ప్లేన్లో 4th సబ్ ప్లేన్లో వీడు ఉంటూ ఉన్నప్పుడు సాధనకి, ఇప్పుడు డైరెక్ట్ ఆస్ట్రల్ ప్లేన్లోకి వీడు 1st సబ్ ప్లేన్లోకి 7th సబ్ ప్లేన్కి వీడు లింక్ అవుతాడు, డైరెక్ట్ 4th సబ్ ప్లేన్కి లింక్ అవుతాడు, మెంటల్ ప్లేన్లో 4th సబ్ ప్లేన్కి లింక్ అయిపోతాడు. అలా ఈ లైన్ ఆఫ్ లింకింగ్ వాడికి అలా తీసుకుని పోతున్నాడు. అంటే ఆస్ట్రల్ ప్లేన్లో మళ్ళా 7, 6, 5, 4 అక్కర్లేదు. వీడు ఇక్కడ 4th దానికి వస్తే అక్కడ డైరెక్ట్ 4th దానికి వెళ్తాడు, అక్కడి నుంచి డైరెక్ట్ అక్కడ 4th వెళ్తాడు, అలా 4, 4, 4గా వాడు వెళ్ళిపోతాడు, లేదా 3, 3గా వెళ్ళిపోతాడు. ఈ లింకప్ అటువంటిది ఉందని చెప్పి మనకి ఇన్నర్ లైఫ్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. సో అలా ఇక్కడ చెప్పింది పాయింట్ ఏంటంటే, కాస్మిక్ ఫైర్లో మనకి ఈ 4th గ్రేడ్ హైరార్కీ, 4th రే, ఈ 4th కింగ్డమ్, 4th సెంటర్, అనాహతం, ఇలా ఇవన్నీ కూడా ఒక లింకప్గా వీళ్ళు పనిచేస్తుంది. ప్రస్తుతం ఎర్త్ ఇస్ ఇన్ 4th రౌండ్ కాబట్టి చాలా పరమ పవిత్రమైనటువంటి సమయం ప్రస్తుతం నడుస్తుంది అంటే విషయం అక్కడ చెప్పి మనకి విషయాలన్నీ చెప్తారు. అది సమ్ ఆస్ట్రాలజర్స్ అసైన్ సాటర్న్ యాజ్ వన్ ఆఫ్ ద రూలర్స్ అలెన్ లియో డస్ సో, బట్ ఐ వుడ్ పాయింట్ అవుట్ దట్ ఇన్ దిస్ కేస్ హీఈస్ డీలింగ్ ఎంటైర్లీ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ఆర్డినరీ మ్యాన్ అపాన్ ద వీల్ ఆఫ్ లైఫ్ అండ్ ద సాటర్న్ విచ్ హీ సెన్సెస్ యాజ్ రూలింగ్ అక్వేరియస్ ఇన్ ద సాటర్నియన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాప్రికార్న్ ఇన్ విచ్ సైన్ సాటర్న్ గవర్న్స్ ఇన్ టూ ఫీల్డ్స్. మనకి శని మామూలుగా కుంభానికి స్వస్థానంగా చెప్తారు, కానీ అది కొంతవరకే సత్యం అని చెప్పి సరే. ఎందుకంటే ఎలెన్ లియో గారు కూడా సాటర్న్ ఇది దీనికి స్వస్థలంగా చెప్పారు కుంభానికి. దేనికంటే అనక క్యాప్రికార్న్ కాబట్టి క్యాప్రికార్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్వేరియస్ మీద పడుతుంది కాబట్టి ఆ రకంగా మీరు తీసుకున్నప్పుడు శని కుంభానికి స్వస్థలం. అది విషయం, ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆన్ ది రివర్స్డ్ వీల్ దిస్ ది సాటర్న్ ఇన్ ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జాస్ట్ ఇట్ సెల్ఫ్ ఆన్ క్యాప్రికార్న్ అండ్ ద మ్యాన్ ఇస్ దెన్ ఫ్రీ ఫ్రమ్ కర్మ అండ్ నీడ్స్ నో ప్రెసెంటేషన్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ హీ స్టాండ్స్ ఎ ఫ్రీ ఇనీషియల్. వీడు రివర్స్డ్ వీల్లో వస్తున్నప్పుడు అంటే కుంభం నుంచి మకరానికి వస్తున్నప్పుడు వీడు అక్కడి నుంచి ఇక్కడ ఘనీభవించడం, ఇజ్జరి ఇవ్వడం, భూతత్వ ప్రాక్సి అంతా వీడికి శని యొక్క ప్రభావం చేత వీడికి పూర్తిగా అంటే భౌతికత్వంలో వీడికి ఒక శిక్షణ అంటే శని ఇచ్చేసేటప్పటికి ఇప్పుడు ఒక చక్కటి క్యాప్రికార్న్ నుంచి వీడు సాజిటేరియస్లో వీడు ఎంటర్ అవడానికి వీడు సిద్ధులై ఉన్నప్పుడు హిల్ బి సెట్ ఫ్రీ. చక్కటి ఇది శని వాషింగ్ అంటే వీడికి అయిపోయి చక్కగా వీడికి ఒక చక్కటి శిక్షణ అంటుంది పరిపూర్ణంగా అయిపోయి ఇప్పుడు ఒక చక్కటి సాధకుడుగాను ఒక చక్కటి శిక్షణ పొందినటువంటి వాడుగాను తయారై భూమి మీద నిలిచేట్టుగా చేసి పెట్టేటువంటిది అనమాట. సో అది ఆ రకంగా శని అంటే వీడు చేస్తున్నాడు. హీ స్టాండ్స్ ఎ ఫ్రీ ఇనిషియేట్ ఏ ట్రూ మాస్టర్ మెసాన్ అండ్ కెన్ దెన్ ప్రొసీడ్ విత్ వరల్డ్ సర్వీస్ అన్డిటర్డ్ అండ్ హెల్డ్ ఎ బ్యాక్ బై నో థాట్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫిష్ డిజైర్. హీ కమ్స్ దెన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యురేనస్. ఇదంతా కూడా క్యాప్రికార్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని ఉంటూ ఉండడం చేత వీడిలో శని అంటే ప్రభావం చూపుతుంటుంది. కానీ నిజానికి అక్వేరియస్కి శని కాదండి, యురేనస్ అని తెలుసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ సాధన అంటుంది పరిపూర్ణ అంటే మెసాన్ మాస్టర్ ఇలా అయిపోయినటువంటి వాటి వరకు శని ప్రభావం కనబడుతుంది. అంటే ఒక ముండైన ఆస్ట్రాలజీలో మీరు చూసుకున్నప్పుడు శని అంటుంది స్వస్థ ఇదిగా చెప్పుకోవచ్చు, దానికి కాదు ఇక్కడ చెప్తుంటుంది ఆస్ట్రాలజీ దిస్ ఇస్ డిఫరెంట్. ఒక మాస్టర్గా తయారైనటువంటి వాడికి శని కాదండి అక్కడ చూసేటువంటి యురేనస్. సో శని వీడికి ఏం చేస్తాడంటే వీడికి ఈ శని యొక్క భావములు బంధము లేదా ఇవన్నీ వీటిలో వీడికి ఒక పాటు ఇవన్నీ ఏర్పాటు చేసి లేదా వీడి లైఫ్లో వీడు రెగ్యులర్ లైఫ్లో వీడికి ఒక చక్కటి శిక్షణ అటువంటిది ఇచ్చి ఒక చక్కటి విధంగా తయారయ్యేటట్టు ఒక ప్రిన్సిపల్డ్ లైఫ్ అటువంటిది ఒక ఆఫీస్ వర్క్ కానీ ఒక ఇంటి పని కానీ వీడు చాలా చక్కగా చేసుకుని నిర్వహించేట్టుగా వీడిని తయారు చేసి పెట్టేటువంటిది అంతా శని. వీడు ఒక చక్కటి సేవకుడు అయిపోయాడు, చక్కగా సేవ చేస్తున్నాడు. ఇంకప్పుడు శని వీడి మీద చూపించడం ఉంటుంది. ఎందుకంటే వీడు పొద్దునే లేస్తాడు, చక్కగా ప్రేయర్ చేస్తాడు, చక్కగా ఆఫీస్కి వెళతాడు, ఇంటికి వస్తాడు, చక్కగా ఫ్యామిలీని చూసుకుంటాడు, చక్కగా ఇదిగా ఉంటాడు. దేని ఒక ఉద్యోగం ఉన్నా ఒక రకంగా ఉంటాడు, ఉద్యోగం లేకపోయినా అంటే వీడికి ఎక్కడో కూడా హావభావముల్లోని వాటిలోని ఒక హంబుల్నెస్ అంటున్నది ఏర్పాటు చేసుకుంటాడు. ఒక ప్రిన్సిపల్ లైఫ్ ఉంటాడు, ఎవరిని హర్ట్ చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, చాలా ప్రేమగా, ఇవన్నీ వచ్చేసేవి. ఇంకా అలా వచ్చేసినటువంటి వాడి శని ప్రభావం ఏముంటుంది ఇంకా వాడి మీద? ఏముంటుంది, చక్కగా ప్రిన్సిపల్డ్ లైఫ్ అంతే.
ఆ మండల దీక్ష అంటున్నదిగా ఉండదు వీడి లైఫ్. శని పట్టిన నాడు వీడు ఒక రకంగా ఉండడు, శని వదిలేసిన తర్వాత ఒక రకంగా ఉండడం అలా ఉండదు. క్లాస్లో టీచర్ ఉన్నప్పుడు ఒక రకంగా, క్లాస్లో టీచర్ లేనప్పుడు ఒక రకంగా ఉండడు స్టూడెంట్. క్లాస్లో టీచర్ లేకపోతే అందరు గొడవ చేసుకుంటున్నా సరే వీడు వెనకాతల బెంచ్లోనే అక్కడ ఒక మూల కూర్చుని వీడు చదువుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు వాడిని టీచర్ ఉన్నా లేకపోయినా వాడు ఇదేం ఉండదు, వాడు మీ ప్రభావం. టీచర్ పట్టి టీచర్ వస్తారు, ఎవడు అలా చేస్తున్నాడు, 4 కోట్లు వస్తాడు వెళ్ళిపోతాడు, వీడిని ఏమంటారు వీడు. అది ఎలాగో శని వీడి మీద ప్రభావం చూపించిన ఏమీ ఉండదు. మీరు చూసుకుంటే వాడు శని అక్కడ ఉంటే ఓకే దట్స్ ఆల్ రైట్, వచ్చాడు వెళ్ళాడు అంతే బాగుంటుంది. వీడి మీద అప్పుడు ప్రభావం చూపించేదంతా కూడా యురేనస్ అన్నమాట. అది తెలుసుకోండి అంటున్నారు ఇక్కడ. సో అందుగురించి ఎలెన్ లియో గారు శని అని చెప్పడంలో ఉద్దేశం క్యాప్రికార్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆక్వేరియస్ మీద పడుతున్నంత వరకు శని ప్రభావం చూపుతున్నట్టుగా మీరు తీసుకోవాలి. బట్ ప్యూర్ ఆక్వేరియన్గా తయారైపోయిన తర్వాత వాడి మీద శని ప్రభావం కాదండి, వాడి మీద ఉండేటువంటి ప్రభావం యురేనస్. అది తెలుసుకోండి అంటున్నారు. దీని గురించి ఫర్దర్ క్లాస్ మనం నెక్స్ట్ డే రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేన మార్గేణ మహీ మహీషా గో బ్రాహ్మణేభ్య సుభమస్తమితి లోకా సమస్తా సుఖినా భవంతు. లోకా సమస్తా సుఖినా భవంతు. లోకా సమస్తా సుఖినా భవంతు. ఓం శాంతి.